ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం ఆ దశ దిశ ఏంటి వేల కోట్ల తోటి ఓట్లుకొనే రాజకీయ విధానం పోవాలి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూడ్లో మేడం రత్నప్రభ గారు రాయచూడ్లో కర్ణాటకలో రాయచూడ్లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో చాలా మంది తెలియకపోవచ్చు ఇక్కడ ఐఏఎస్ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు ఆయన కాలం చేశారు మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉంది అంటే బలమైన ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నాం అంటే దానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు అవసరం మనం మర్చిపో ఈ రోజున రాజకీయాలకు ఎవరైనా రావచ్చు నేను దానేం కాదంట్ల వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి రా తప్ప ఉప్ప నేను చెప్పట్లా కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంట్ కి అర్హత ఎవరికి ఉంది ఎవరు బలంగా దీని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలడు మీరు ఆలోచించండి ఏం మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు చెప్తాను ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు ఆయనకి ఆయన గొంతు ఉండదు ఆయనకి ఎవరు ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని కానీ రత్నప్రభ గారు గెలిస్తే మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు బలంగా చెప్పుకోవచ్చు మనం పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి ఎమ్మెల్యేలుండి 22 మంది పార్లమెంట్ సభ్యులుండి ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన ముసలమని కొట్టారండి ఎవడో ఒకరు అలాగా 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే కూర్చొని కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని మా చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చొని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం మిమ్మల్ని చావు కొడతాం మీకు రేషన్ కార్డులు ఇవ్వం మీకు ఓట్లు వేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం మీకు కొండపైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం మీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం ఇవే బెదిరింపులు సామాన్యుల మీద మీ ప్రతాపం దమ్ముంటే పవన్ కళ్యాణ్ చూపించండి తెలుసుకుంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా నా మీద రండి మీరు గొడవ రాస్తారండి నేను సిద్ధం మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో సై నేను దానికి సిద్ధం రండి నేను అధికారం బదలాయింపు జరగాలి నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు ఆ ఏడుకొండల వాడి సాక్షిగా గుండెల సాక్షిగా చెప్తున్నాను నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు నేను చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారి శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు అదే మొహం అదే గొప్పదనుకున్నామని నటుడు అయ్యాను మీ అభిమానం సంపాదించాను ఈ రోజు పొలిటికల్ పార్టీ పెట్టాను మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను అంతకుమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు మీ గుండెలో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం ఖచ్చితంగా చేయగలం కాకపోతే దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు వచ్చిందా సంతోషం రాలేదా సంతోషం కానీ నేను మటుకు మీకోసం నా కడ శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను
ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ అధికారం బదలాయింపు గురించి మాట్లాడా నేను సినిమాలోకి రాకముందు నుంచి మీ అందరికీ తెలుసో లేదు హైదరాబాద్ లో ఉండేటప్పుడు కూడా ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో ఏ వర్గాలైతే ఇంకా మాకు భిక్ష పెట్టు అనే స్థాయిలోనే ఉన్నాయో అలాంటి అణగారిన వర్గాలకు అండగా ఉండాలి నేను గుంతు నవ్వాల వాళ్ళకు అనుకునేవాడిని దాంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి దళిత కులాలు ఉన్నాయి వెనకబడిన సంచార జాతులు ఉన్నాయి బలిజ కులాలు ఉన్నాయి వెనకబడ్డ ముస్లిం కుల ముస్లిం మైనారిటీ కుల మైనారిటీ వర్గాలు ఉన్నాయి పేదరికానికి పుట్టిందే అగ్రకులంలో కానీ మొత్తం అడుగడుగున పేదరికం ఉండే బ్రాహ్మణ సమాజం వైశ్యులు అనేక మిగతా అగ్రకులాలన్నింటిలో పేదలు వీళ్ళందరికీ వాళ్ళ సామాన్యులు వారికి గుంత అవ్వాలనుకునేవాడిని మీరు చూస్తే నేను ఏ రోజు కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు నేను కోట్లు తీసుకుని నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు ఎందుకు చేయలేదో కూడా చెప్తాను నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి అంటే మా ప్రజలకు ఉంటాను తప్ప నేను ప్రోడక్ట్లకు అయితే ఉండను నేను అనుకున్నాను ఎందుకు చేయలేదు వాళ్ళకి డబ్బు పోగొట్టుకున్నా నాకు తెలుసు అది జ్ఞానం లేక కాదు జ్ఞానం ఉండి నేను పోగొట్టుకున్నా నాకు అవసరం లేదు నేను నిలబడాల్సింది మా ప్రజలకి నిలబడాలి తప్ప ఎక్కడ కంపెనీ ప్రోడక్ట్లకు కాదు నేను నిలబడతాను నా దేశానికి నిలబడతాను సమాజానికి నిలబడతాను ఈ విలువలతో ఉండే రాజకీయ నాయకులు చాలా కష్టం ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి నాకు అనుకుంటాను అసలు నువ్వు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి ఇంత అవినీతి భయంతో నిండిపోయిన రాజకీయాల్లో నువ్వు వచ్చి ఏం సాధిస్తావు అంటే నేనేం సాధించకపోవచ్చు కానీ భావి తరాలకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు వచ్చి ఒక ప్రయత్నం అయితే చేస్తాడయ్యా అనిపించుకుంటే నా జీవితం ధన్యం ఏం కావాలి నాకు ఎన్ని వేల కోట్లు తింటావు ఎన్ని వేల ఎకరాలు కావాలి మనిషి బతకడానికి చచ్చిపోతే నీకు ఆరుడుగులు గొయ్య తప్ప ఇంకేం కావాలి నీకు ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఇంత ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే నా లాండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే 2018లో ఈ రోజుకి దిక్కు లేదు ఎవరు చంపారో తెలీదు 100కి పైగా ఐపీఎస్లు ఉన్నారు 100కి పైగా ఐపీఎస్లు